అంత రంగు దొడకపోయేదండి. ఇప్పుడు రంగు ఎక్కువ సోక్ అయిపోయింది. మేము వేసేటప్పుడు అంత రంగు దొడకపోయేది. మేము చిన్నతనంలో చూసాము, మా నాన్నమ్మ వెళ్ళినప్పుడు రంగు ఏం లేకుండే. డైరెక్ట్ కోడి కోడి సెలెక్షన్ చేసేవారు, ముసుగు వేసేవారు. వేస్తే ముసుగు తక్కువ పెద్ద పందాలు అయ్యేది. చిన్న పందాలు అంటే డైరెక్ట్ కోడి కోడి చూసుకునేది. మేము సెలెక్టింగ్ ఎదురు బదురు కోడి మొత్తం కింద పడిపోయి చచ్చిపోయినా కూడా లేచి కొట్టింది సార్. మేము లాస్ట్ పందాలు 86 దాకా చూసాము. మా నేను సెలెక్షన్ చేసినప్పుడు కోడి కుర్సకోళ్ళు సెలెక్ట్ చేయకండి. బ్రీడింగ్ 24 సైజు కంపల్సరీ, 23 నుంచి 24 సైజు. ఇప్పుడు కుర్సకు వచ్చారు. అప్పుడైతే 24 పైనే కోడి, 23-24 సైజు. మంచి డబల్ బాడీ వేసుకొని ఫిట్గా ఉండే మంచి తయారు చేసేది మేము. మా నాన్నే తయారు చేసేది. రోజు గుడ్డు వేసేది, గుడ్డు వేసి గుడ్డు దాపేది, మాలిష్ చేసేది, రోజు ఈత కొట్టిపించేది. మనిషి కన్నా 7 విధాలు ఎక్కువ చేసేది. అది ఎట్లా అంటే ఆ పందెము వన్ డే కూడా కావచ్చు, వన్ హాఫ్ డే కావచ్చు, 2-1 అవర్ కావచ్చు. ఇది 5 మినిట్స్ కదా సార్, 5 మినిట్స్లో డబ్బులు రావచ్చు పోవచ్చు. ఇది ఏంది డబ్బులు క్యాష్ అయిపోయింది ఇప్పుడు. అప్పుడు పందెం వేస్తే ప్రిస్టేజ్ ఉండేది సార్, రాజు కోడి కొట్టిందా లేదా అనేది. ఇప్పుడు నా 8 లక్షలు కొట్టిందని అడుగుతున్నారు. 50 కొట్టిందా, 10 లక్షలు కొట్టిందా. ఇప్పుడు 1 లక్ష రూపాయలు కోడి కట్టింది అనుకో, ఇది 2 లక్షలు కొట్టింది అనుకో, 5 లక్షలు కోడే పోతుంది. ఇది 2 లక్షలు కోడే కొంటారు. 5 లక్షలు కోడి కొట్టింది అనుకో, పందెం కొట్టింది అనుకో, 2 లక్షలు కోడే పలుకుతుంది. ఇప్పుడు డబ్బుకు ఇస్తున్నారు, అప్పుడు పేరు, మనిషి పేరు. కోడి నేను కొట్లాడిపించిన అనుకో నా పేరు గురించి, పలానా రాజు కోడి కొట్టింది, మంచి బ్రీడు మంచిది అని పేరు వచ్చేది. మేము 500 రూపాయల కన్నా ఎక్కువ వేయలేదండి అప్పుడు ఆ జమాన్లో. కోడి అమ్మడమే మా ఇంట్లోకి వెళ్ళేది కదండి, బ్రీడ్ ఇచ్చే వాళ్ళం కాదు. కోడి అమ్మకు బ్రీడ్ అమ్మకు అనే మా ఇంట్లో మేమే ఇచ్చేసి వాళ్ళం బ్రీడింగ్ చాలా. మేము మంచి సెలెక్షన్ వస్తే కొంటుంటుంది, మా కంటికి అవ్వకపోతే పలాంది చేస్తుందిరా అంటే బ్రీడ్ చేంజ్ చేసి. రోగాలు వచ్చేది సార్, డిసీజ్ వచ్చేది. అమ్మవారు వచ్చేది, మెయిన్ అమ్మవారే. అమ్మవారు వస్తే మేము ఏం చేసే, పసుపు నూనె. మా దగ్గర గేదెలు ఉండేది, ఆ గేదెల యూరిన్ పట్టేది, కొట్టేది. ఓ 10 పిల్లలు పుడితే 2 పిల్లలు బతికేది ఎక్కువ ఉండేది సార్. అప్పుడు మా బిల్ల బతికించుకోవడమే చాలా కష్టం ఉండే. ఇవి ఒకటి, ఇంకోటి అసిల్ల జర్ర ఈ సైజ్ ఏంటంటే ఆగకపోయేది కొట్టుకునేది. ఫైటింగ్ అయ్యి అట్లా కూడా వచ్చింది. 5-4 మంత్స్ 3-2 మంత్స్ 3 మంత్స్కే స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఈ కోళ్ళు ఏం కొట్లాడతాయి సార్, వీటి ముంగట అవి 15-20 రోజుల పిల్లనే స్టార్ట్ చేస్తూనే ఉంటాయి కొట్టుకోండి. అది ఒకటే విడిపియలేకపోతుంటే చాలా. ఇన్ని కోళ్ళు ఏడ పెడుతుంటే మరి ఇన్ని కోళ్ళు ఇవ్వాలని పెట్టమని ఆ కోళ్ళు పెట్టలేవు నువ్వు ఆ పెట్టలేవు. అప్పుడు సార్ కోడి గుడ్డు పెట్టాలంటే మా దగ్గర ఒక అసలు కోడి అయితే 2 సంవత్సరాలు కూడా, సంవత్సరం కూడా పెట్ట గుడ్డు పెట్టేది. అది పెడితే 7-6-7-8 మేము టకాంచిపోయేది. అది పెట్టి ఎదురు చూసేది దాని బ్రీడ్ గురించి. సంవత్సరం పైన అయినాకనే పెడుతుండేది. ఆ పిల్లలు అందులోకి ఎంతో దక్కించుకొని అందులో 4, 5, 3 వెళ్తే అది దక్కించుకుంటుంటే. గుడ్లు మామూలుగా మేము పొదిగేసేస్తుంటాం సార్, మంచిగా వరిగడ్డ వేసేసేసి లేకుంటే కింద ఇసుకేసేసేసి అందులో వేసేస్తుంటే. ఎండాకాలం అయితే ఇసుకెళ్ళేస్తుంటే, చలికాలం అయితే వరిగడ్డ గడ్డిలో వేసేసేసేవాళ్ళం. ఒక అప్పుడు లేకుండే, ఇప్పుడు ఇంకా విపరీతం అయిపోయింది. ఒక బిజినెస్ అయిపోయింది ఇప్పుడు అది. అప్పుడు ఏముండే షోకు అనేది ఉండే, ఇప్పుడు బిజినెస్ టైప్ అయిపోయింది. అప్పుడేముండే 4 కోళ్ళు ఉన్నాయా పడక వేసుకున్నామా లేదా అని ఉండే. ఇప్పుడు ఏంది, సంవత్సరం నుంచి సంవత్సరం పొడుగునే వేస్తూనే ఉన్నారు పందాలు. ఉన్నాయా కోళ్ళు ఎప్పుడు పోతుడు, వస్తూనే ఎవరు తీసుకుపోతానని వేస్తూనే ఉన్నారు. ఇన్ని 100,000 దొడ్లు అయినా సరిపోతలేవు సార్ నువ్వు. కోళ్ళు సరిపోతాయి, ఇవాళ మా దొడ్లో ఒక పుంజి లేదు అమ్మదామంటే లేవు. పందాలు అట్లా వేస్తారు, మంచిగా కొట్లాడి మంచి పేరు ఉంటే మంచిగా బ్రీడ్ మంచిగా ఉంటే. బ్రీడ్ మంచిగా ఉన్న వాళ్ళు నువ్వు హైదరాబాద్ కాదు ఇండియా ఏడ పెట్టినా వస్తారండి. బ్రీడ్ బాగుంటే, క్వాలిటీ బాగుంటే ఎక్కడైనా ఇండియా లేవాలా ఏడ. నువ్వు ఒక ఫోన్ చేసి ఒక నీ ఒక యూట్యూబ్ వేసేస్తే నీ పో వేస్తే నీ ప్రభాసం నీ కోడి మంచిగా ఉంటే ఇండియా లేవాళ్ళు ఏడైనా ఎవరైనా వస్తారు. పెరుగు కోడి ఉంది, మన ఊరు కోడి లేక ఉందండి, ఆ సైజు ఉంది. పట్టుకొని కొడితే చచ్చిపోతుంది. అది స్పీడ్ స్పీడ్, దాని స్పీడ్ గురించి ఫేమస్ చేశారు అది. స్పీడు స్పీడ్ స్పీడు దాంట్లో కూడా ఎందుకు ఇంకా హై స్పీడు. ఇంకేం కొట్లాడతా సార్, అది కత్తే కడతావు, 5 నిమిషాలు కూడా పందెం కాదు. పోగానే కొట్టే చంపేసేయాలి అంతేనా స్పీడ్? ఇంకెంత స్పీడు, 5 నిమిషాల కన్నా ఎక్కువ పందెం కాదు. ఎంత ఎంతసేపు కొట్లాడుతున్నాయి, అది కొడితే ఏముంది, అది టప 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 కొడితే కింద పడిపోతుంది. ఇదేంది చూసి కొడుతుంది. ఇప్పుడు మన కోడి చూసి ఆలోచించి కొడుతుంది, అది కొట్టదు కదా, దెబ్బలు దెబ్బలాడిపోతుంది. దళదల కోడి మీద వచ్చి పడిపోతుంది అది. అది అది ఎక్కడ కొడుతుంది ఏం కొడుతుంది తెలుసు. మన కోడికి దొరికిందంటే అది కథమే అయిపోతుంది. అది ఏంటంటే దెబ్బ దెబ్బలాపుకోవడమే, తప్పించుకోవడమే దీని పని. దొరికిందా కొట్టేసేస్తుంది అది. అది 1 వేసినా ఇది 1 వేసినా సరే సమానమే. ఏదో 4 పందాలు చేయగానే కానీ 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 అంటారు. అదే మంచి కోడి మీద వేసారనుకో పేరు, ఒకటే దెబ్బకి చంపేసేస్తారు. ఓన్లీ బిజినెస్ అంతా బిజినెస్, పైసా పైసా పైసా. మనుషులు పైసల మీద పడ్డారు అంతే. పెరు పందెం వేస్తే ఏముంటుంది సార్, 1 మినిట్ 2 మినిట్ 2 మినిట్స్లో అయిపోతుంది. చూసి మనం ఇంత దూరంకి పందెం చూద్దామని 2 నిమిషాల్లో పందెం అయిపోతుంది, వెళ్ళి వచ్చేస్తాం. అదే మన కోడి వేస్తాం 10 నిమిషాలు నిలబడతాం. దీనికి దానికి తేడా, మన దెబ్బ మన కోడి దెబ్బ కాగది. ఏదైనా మన కోడి కోడి ఒరిజినలే, ఒరిజినల్ ఒరిజినల్. ఒక 5 పెట్టలు పొంజేసుకోవాలి, జాగ్రత్త చూసుకోవాలి.
జాగ్రత్త చేసుకుంటూ పోవాలి. మరీ 150 పెట్టలు వేసి నేను 10 పుంజులు వేసిన అంటే నడవదు అది. ఊళ్ళు మెల్ల 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 చేసుకుంటూ పోవాలి. ఇంట్లో సంపాదిస్తాం అన్నది మర్చిపోవాలి సార్. ఏదో ఇంటికాడ ఉన్నది అని సంపాదిస్తాను వచ్చింది కాబట్టి ఏం సంపాదించలేదు. బయట ఏదో పని చేసుకుని పొద్దున్న దాకా వచ్చి ఇంటికాడ ఆడవాళ్ళు ఉంటే సాయంత్రం మీద టైం పాస్ చేసుకునే ఉంటే ఏదో నడుస్తుంది. దీని మీదే మాత్రం నడవద్దు. పందెంలో కత్తి దెబ్బలు తగులుతాయి. 4-5 దెబ్బలు తగిలినా ఈ పొట్ట పోయినా చేసినా మళ్ళీ కుట్లేసి బాగా చేసి దాన్ని ఒక జాగ్రత్తగా తీసుకొచ్చి మూలకి వేసేసేసి రోజు ట్రీట్మెంట్ ట్యాబ్లెట్ వేయడము దాన్ని ట్రీట్మెంట్ చేయడం కుట్లే వేయడము ఒక 1-2 మంత్స్ వరకు క్లియర్ చేసి మ్యాక్సిమం 99% ఎక్కువ దెబ్బలు తగితే చనిపోనికి ఉంటుంది. అలాంటి కోడింగ్ కూడా లేపేవాళ్ళం. లేపేవాళ్ళం ట్యాబ్లెట్ వేసి ఆ మందు ఈ మందు చెట్టు మందు ఆ మందు ఈ మందు 80% లేపేది కోడిని లేపి తయారు చేసేది. బ్రీడింగ్ ఇప్పుడు బ్రీడింగ్ కేసిన కోడి ఇప్పుడు పందెమే అయ్యారు. మేము అప్పుడు బ్రీడింగ్ కోడి లేక పందెం కేసేది. గుడ్ల మీద గుడ్ల పెట్ట గుడ్లు పెడుతుంటే పోయి పందెం వేసేది. మేము 14 పుంజులు వేసిందని మేము బ్రీడింగ్ తీసుకుంటే పందెం వేసాం. ఇప్పుడు ఏమంటారు బ్రీడింగ్కి అలాగా ఫైటింగ్కి అలాగా అసలు పెట్టల మీదకి వేయరు అది. మేము అప్పుడైతే బ్రీడింగ్కేసే చేసేది డైరెక్ట్. బ్రీడింగ్ పోయేటే వేసి గుడ్లు తీసుకుంటే కూడా వేసేది. మేము కలర్ అయితే ఎప్పుడు చూడలేదండి. కలర్ మీద కలర్ ఎప్పుడు చూసేయలేదు. రంగుతో మేము ఇప్పుడు రంగులు అంటున్నారు అప్పుడైతే రంగు ఏం చూడలేదు. అనేవాళ్ళు రంగులు కానీ మేము రంగులు ఏం చూడలేదు. కోడి కోడి చూపించేసేవాళ్ళం. కోడి ఇసి పెడితే చెడి చెడిలే కురకాలి. ఇట్లా వెయిట్ ఉండొద్దు. దాన్ని ఎంత వెయిట్ రావాలో అంత వెయిట్ వరకే తెస్తారు. ఎక్కువ వెయిట్ అయినా కోళ్ళు ఇవ్వలేదు కదా మళ్ళీ. అది మేము మా దగ్గర ఉండే కోళ్ళు అయితే విడికాళ్ళ కోళ్ళు అయితే మేము 5 కేజీ 4.5 నుంచి 5 కేజీలనే ఉండేది. ఇవి ఈ కోళ్ళు కత్తి కోళ్ళు అయితే 3.5-4 లోపే వెయిట్ చూసేవాళ్ళం. 3.5-4 పై అటు ఇటు కోడి కోడి చూస్తే కోడి ఉన్నా లేట్ వెయిట్ లాస్ చేస్తుంటుంది. కోడి ఎగరని కష్టమవుతుంది. ఎగులో ఉంటే ఎగురుతుంది జర ఏజ్ ఉంటే కష్టం. 2 పూటలు మేమైతే 2 పూటలు పెట్టేది అంటే దానికి ఇది ఫైటింగ్ ఇచ్చేదానికి దానికి అన్నీ అలాగలాగ సిస్టమ్ ఉంటుంది. మరి ఇప్పుడు రోజు పప్పుతో తింటే మనం ఏడు ఉంటాం సార్. ఇప్పుడు అప్పుడప్పుడు మాంసం కూడా తినేవాళ్ళు కదా. ఎడ్జి ఎడికేసి వస్తా సార్ చెప్పు. ఇప్పుడు బలం లేని రోజు రైస్ తెల్లర బాబా దాల్ రైస్ తింటే అట్లా దానికి కూడా కావాలి కదా. మరి నువ్వు పోట్లాడకుంటే పర్లేదు. పెట్టాల మీదకి పోవాలన్నాయి మరి కొట్లాడాలన్నాయి. ఎనర్జీ ఫుడ్ అయితే కావాలి కదా. ఎనర్జీ ఫుడ్ దాని ఏజ్లో ఎనర్జీ కావాల్సి. ఎనర్జీ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఎనర్జీ లేకపోతే ఇవ్వాలి. బలం అయితే కావాలి కదా. మంచి క్వాలిటీ దిగి మనకు బ్రీడర్ మంచిగా దాన్ని అసలు దిగిన దాకా వదలకపోతుంది. దాని పిల్లలు మంచిగా దిగింది. దాని పిల్లలు దిగి పందెం చేసి మంచి సెట్.